నమస్తే, ప్రజా సమస్యల పరిష్కార వాహిని సిటీ న్యూస్ కి స్వాగతం. నా పేరు రాము. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. మంచిర్యాలలో జరగనున్న సిపిఐ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయండి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి పిలుపు. బెల్లంపల్లిలోని పాలిటెక్నిక్ కళాశాలకు అరుదైన గుర్తింపు. ఐఎస్ఓ సర్టిఫికేట్ అందుకున్న కళాశాల ప్రిన్సిపల్, సర్వత్రా హర్షం. మంచిర్యాల ఎంసీసీ కంపెనీకి నూతన వైభవం. ఏకగ్రీవంగా ఎన్నికైన కార్మిక సంఘం అధ్యక్షులు గాజుల ముఖేష్ గౌడ్. మంచిర్యాల ప్రాథమిక సహకార సంఘం టీఆర్ఎస్ పార్టీ చైర్మన్ అభ్యర్థిగా సందల వెంకటేష్ ఖరారయ్యారు. ఈ మేరకు మంగళవారం స్థానిక శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు సందల వెంకటేష్ను చైర్మన్ అభ్యర్థిగా ప్రకటించారు. కాగా ప్రాథమిక సహకార సంఘం ఎన్నికల్లో బ్యాటు గుర్తుపై పోటీలో ఉన్న వెంకటేష్కు మద్దతు ప్రకటిస్తూ గడ్పూర్కు చెందిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చుంచు పోషం ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి పథకాలకు ఆకర్షితుడై టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు చుంచు ఆనందం, మందపల్లి శ్రీనివాస్, కారుకూరి చంద్రమౌళి, సందల వెంకటేష్, జూపాక సుధీర్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు. మంచిర్యాల సొసైటీ ఎన్నికల సందర్భంలో గడప నుంచి మరే పోటీపడ్డ అభ్యర్థులు, పన్నెండవాడ ర్యాలీ నుంచి పోటీపడ్డ అభ్యర్థులు అక్కడ అందరూ కలిసి టీఆర్ఎస్ పార్టీ ఉండి మిగతా అందరు నాయకులు కలిసి సుంచు పోచయ్య కొంచయ్య గారిని ఏకగ్రీవంగా డైరెక్టర్ చేయడం జరిగింది. సుంచు పోచయ్య గారికి మరి అక్కడ పోటీ చేసిన సుంచు శ్రీనివాస్, ఆనందం గారు అనుకోండి, లక్ష్మి గారు అనుకోండి, చాలా మంది ముఖ్యులందరూ అక్కడ కలిసి రఫీ గారు అంటే చాలా మంది నాయకులు ఉన్నారు. అక్కడ స్థానిక సర్పంచ్ భూమి గారు, ఇతర సర్పంచ్లు, వార్డు మెంబర్లందరూ కలిసి తనకు ఏకగ్రీవం చేయడం జరిగింది. తన ఉద్దేశం వల్ల మంచిర్యాల సొసైటీ అధ్యక్ష ఎన్నికల్లో వెంకటేష్ ఏదో మేము అభ్యర్థిని ప్రకటించాము. చైర్మన్ అభ్యర్థిగా వెంకటేష్ గారికి మద్దతుగా అదేవిధంగా మళ్ళా వైస్ చైర్మన్ కూడా నేను ఓటేసి గెలిపిస్తానని చెప్పడం జరిగింది. ఇది ముఖ్యంగా ర్యాలీకి సంబంధించిన, పాత గడపకు సంబంధించిన, ఆజ్పూర్ మండల సంబంధించిన నాయకులందరూ ఇందులో ట్వీట్ చేయడం జరిగింది. అదే కాకుండా మొదటిగా కొయ్యడ కుమరే గారు కూడా నసుపూర్ నుంచి నామస్ కావడం, అదేవిధంగా నమూ నుంచి శ్రీనివాస్ గౌడ్ కూడా ఇన్నామస్ కావడం, పేరం సునీత గారు కూడా రాత్రి నుంచి ఇన్నామస్ కావడం, ఒక రకంగా ఆజ్పూర్ మండల అందరు నాయకులు, అది పార్టీ అధ్యక్షులు కావచ్చు, అది ఎంపీపీ కావచ్చు, అది డెప్యూటీస్ కావచ్చు, సర్పంచులు, ఎంపీటీసీలు, ఇతర ముఖ్య నాయకులు ఒక ముఖ్యమంత్రి మీద నమ్మకం విశ్వాసంతో, ఇక్కడ నాయకత్వం మీద నమ్మకం విశ్వాసంతో మంచిర్యాల సొసైటీలో నలుగురిని ఇన్నమా చేయడం జరిగింది. మంచిర్యాల నియోజకవర్గంలో ఏదైతే ఎలక్షన్ జరుగుతున్నాయో సహకార సంఘం, అందులో 8 ఉన్నప్పటికీ 4 ఇవాళ టీఆర్ఎస్ పార్టీ బలపరుస్తున్న క్యాండిడేట్ డైరెక్టర్లు అధిక శాతం గెలవడం, అందులో ఇటికాయాలనుకోండి, గూడెం అనుకోండి, ఒక్క డైరెక్టర్ కూడా పోటీ లేకుండా మొత్తం ఇనానిమస్ అయినాయి. జెండా వెంకటపూర్ అనుకోండి, గుల్లకోట, ఇవి రెండు కూడా అధిక శాతం టీఆర్ఎస్ పార్టీ బలపరుస్తున్న డైరెక్టర్లు గెలవడం, ఇవాళ 8 టీఆర్ఎస్ పార్టీ బలపరుస్తున్న చైర్మన్లు ఇవాళ ఇస్తున్న ఆ విధంగా సహకరించిన నాయకులకు, రైతులకి అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత రైతు అనే వారికి చాలా గుర్తింపుగా, అది రైతు బీమా అనుకోండి, రైతు బంధువు అనుకోండి, 24 కరెంట్ అనుకోండి, కాళేశ్వరం ప్రాజెక్టు అనుకోండి, అన్ని విధాలుగా రైతు ప్రభుత్వం అంటే కేసీఆర్ ప్రభుత్వం అనే విధంగా ఈ పరిపాలన ఉంది కాబట్టి పెద్దలు దివాకర్ రావు గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున కూడా ఇక్కడ రైతులందరూ కూడా ఈ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలుపుతున్నారు. ఈ రేపు 15 జరగబోయే ఎలక్షన్లో మిగతా 4 సహకార సంఘం ఏవైతే కర్ణమావిడి ఉన్నదో, మంచిర్యాలనుకోండి, నల్గి వెంకటాపూర్ అనుకోండి, ఇవన్నీ కూడా
టీఆర్ఎస్ పార్టీ బలపరుస్తున్న వ్యక్తులను గెలిపించినట్టయితే రాబోయే రోజులలో రైతులకు ఎట్లాంటి సమస్య లేకుండా ఎమ్మెల్యేగా నాయకత్వంలో అందరు చైర్మన్ కూడా పనిచేసే అవకాశం ఉంటుంది. మీరందరూ కూడా పెద్ద ఎత్తున టీఆర్ఎస్ పార్టీ బలపరుస్తున్న నాయకులకు ఓటేయాలని, అదేవిధంగా ఈరోజు మంచిర్యాలలో గడ్పూర్ నుంచి తుంచి పోషం అనుకోండి, ఇక్కడ శ్రీనివాస్ గౌడ్ గారు అనుకోండి, సునీత గారు అనుకోండి, అదేవిధంగా నస్పూర్ నుంచి కొమరయ్య అందరు కూడా ఇలా ఈ మంచిర్యాల పిఎస్సిఎస్ నుంచి ఏకగ్రీవం ఎన్నికవడం, మీరందరూ కూడా చైర్మన్ అభ్యర్థి అయిన వెంకటేష్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా వారిని గెలిపిస్తామనే ఒక సంకల్పంతో ఉన్నారు. మిగతా డైరెక్టర్లు కూడా ఏకగ్రీవం కానప్పటికీ రేపు 15వ తారీఖు రిజల్ట్ వచ్చే వరకు మిగతా అన్ని డైరెక్టర్లు కూడా టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన వ్యక్తులను గెలిపించాలని రైతులందరూ కూడా ఈ సందర్భంలో కోరడం జరుగుతుంది. దివాకర్ నేను టీఆర్ఎస్ పార్టీ చేస్తున్నాను. నాకు ఈ ఒక పార్టీ అభివృద్ధి పనులు చూసి టీఆర్ఎస్ పార్టీ చేరుతున్నాను. మరి వాటిని అదేవిధంగా మన చైర్మన్ అభ్యర్థి సంజయ్ వెంకటేష్ గారికి పూర్తి మద్దతు ఏగ్రీవం ఎన్నికైనా మద్దతు ఉంటుంది. ఈ నెల 22 నుండి 24వ తేదీ వరకు మంచిర్యాల పట్టణంలో జరగనున్న సిపిఐ రాష్ట్ర నిర్మాణ మహాసభలను విజయవంతం చేయాలని రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో 33 జిల్లాల నుండి 400 మంది ప్రతినిధులు పాల్గొననున్న ఈ మహాసభలను పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా ప్రారంభిస్తారని తెలిపారు. మహాసభల్లో సిపిఐ జాతీయ నాయకులు సురవరం సుధాకర్ రెడ్డి, డాక్టర్ కె నారాయణ, అతుల్ కుమార్, అంజన్ పాల్గొంటారని వెల్లడించారు. ఈ మహాసభల్లో గత ఉద్యమాలను సమీక్షించుకొని భవిష్యత్ పోరాట కార్యాచరణ రూపొందించనున్నట్లు ఆయన వివరించారు. కేంద్రంలో నరేంద్ర మోడీ సారథ్యంలో బీజేపీ ప్రభుత్వం పౌరసత్వ సవరణ బిల్లు తీసుకువచ్చి మత విద్వేషాలు సృష్టిస్తుందని ఆరోపించారు. పార్లమెంటులో ఆర్థిక నిర్మూలన సీతారాం ప్రవేశపెట్టిన బడ్జెట్లో స్వాతంత్ర కాలం నుండి ఉన్న ప్రభుత్వ రంగ పరిశ్రమలను ప్రైవేటు వ్యక్తులకు అమ్మడం దారుణమన్నారు. 30.42 కోట్ల బడ్జెట్ను జీఎస్టీ ఇతర పన్నుల ద్వారా స్వీకరిస్తామనడం ప్రజల ముక్కుపిండి వసూలు చేయడమేనని ఆయన విమర్శించారు. ఈ విధానాలు నచ్చకనే ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు తగిన బుద్ధి చెప్పారని చాడ వెంకటరెడ్డి అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి కలవేని శంకర్, నాయకులు మేకల దాసు, రామ్మడుగు లక్ష్మణ్, జోగుల మల్లయ్య, దేవి పోచన తదితరులు పాల్గొన్నారు. రెండవ వైపు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు. నిన్ననే పార్లమెంటును రిజర్వేషన్ అంశం పైన ప్రతిపక్షాలు కుదింపజేశాయి. ఓ రకంగా అగ్రావేశాలు ఇంతమే. రిజర్వేషన్లకు సంబంధించి ఎస్సీలకు ఎస్టీలకి రాజ్యాంగబద్ధంగా జనాభా పెరిగినా కొద్దీ రిజర్వేషన్స్ పెంచాలి. దాని గురించి వాళ్ళకు వచ్చిన పరిస్థితి లేదు. ఇవైపున సుప్రీంకోర్టు ఏమో రాష్ట్రాలకే రిజర్వేషన్ సంబంధించి అధికారం ఉన్నాయన్నట్టుగా చెప్పడంతో పార్లమెంటు, ఎందుకంటే కాన్స్టిట్యూషన్ ఆమోదించింది పార్లమెంట్. అందుకనే మరి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అని చెప్తే వెంటనే వీళ్ళు కూడా సుప్రీంకోర్టులో మళ్ళీ అప్పీల్ చేస్తామని చెప్పినారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యకాలంలో అనుసరించిన ప్రజావేత్ర విధానాలు, అందులో జమ్మూ కాశ్మీర్ 2 ముక్కలు చేయడం, కేంద్రపాలిత ప్రాంతాలుగా చేసుకోవడం, జమ్మూ కాశ్మీర్ను అసెంబ్లీ పెట్టిన కేంద్రపాలిత ప్రాంతాలు, ఇంకోవైపున లద్దాఖ్ పూర్తిగా టెరిటోరియల్ రాష్ట్రం కేంద్రపాలిత ప్రాంతమే, ఇంకోవైపున పౌరసత్వ సవరణ చట్టం తీసుకొచ్చి ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ముస్లిం ఏతరులను, అంటే ముస్లింలను తీసుకో, మిగతా హిందువులు కానీ, బౌద్ధులు కానీ, క్రిస్టియన్లు కానీ, జైనులు కానీ, పార్సీలు కానీ వీళ్ళందరూ తీసుకుంటామని చెప్పడం, ఇది పూర్తిగా మత విభజన బిల్లే. అందుకనే ఈశాన్య రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా ఆందోళన పెరుగుతూ ఉన్నాయి. ఇకవైపున రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం, కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం రెండు కూడా అక్కడనేమో ప్రభుత్వ రంగ సంస్థను అమ్మేసి బడ్జెట్ ఇప్పుకోవడానికి ప్రయత్నిస్తాం. అంటే ఎల్ఐసిని అమ్మేయడం ఎంత దుర్మార్గం అంటే ఎల్ఐసి మంచి లాభాలు ఉన్నాయి ప్రభుత్వ రంగ సంస్థ, ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చే బంగారు పాత్ర అంటే దాన్ని అమ్మేయడం.
బిఎస్ఎన్ఎల్ ఇప్పటికే ఆపేసిన, రక్షణ రంగంలో ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు, అలాగే రైల్వేలలో ప్రైవేటీకరణ, ఇవన్నీ చూస్తూ ఉంటే పూర్తిగా మొన్న నిర్మలా సీతారామన్ పెట్టిన బడ్జెట్ పెట్టిన దాన్ని చూస్తే ఆమె 3,42,000 కోట్లకు బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఎట్లా సమకూర్చుకుంటుంది ఈ డబ్బు అంటే 20,21,000 కోట్లేమో జిఎస్టి పన్నుల ద్వారా, సుంకము ఎక్సైజ్ సుంకము లేదా జిఎస్టి ఈ రకమైన పన్నులు ఇతర పన్నుల ద్వారా, ఒక 10,00,000 కోట్లు మాత్రం ప్రభుత్వ సహాయ రంగ సంస్థలు అమ్మేసే దాదాపు 1/3 బడ్జెట్లో ఇవాళ గతంలో నెహ్రూ గారి నుంచి వెళ్ళి ఆరంభమైనటువంటి పబ్లిక్ సెక్టర్ ప్రభుత్వ రంగ సంస్థల్ని, విద్యుత్తులో ఇప్పటికే సోలార్ ప్రైవేటీకరణ వచ్చేసింది, ఆఖరి విద్యలో ప్రైవేటీకరణ వచ్చేస్తున్నాయి, వైద్యంలో ఇప్పటికే వచ్చేసింది, ఇక మొత్తం రవాణాలో ఇప్పటికే ద్వారాలు చేశారు. అంటే ఏ రంగం కూడా లేకుండా పూర్తిగా కార్పొరేట్ వాళ్ళకు అమ్ముడుపోయే పరిస్థితి ఏర్పడుతుంది. అంటే కార్పొరేట్ సంస్థలకు అప్పరంగా అప్పచెప్పే పరిస్థితి ఏర్పడుతుంది, సహజ వనరులు కొలగొడతా ఉన్నారు. దీనిపైన ఇప్పటికైనా కొంత కాకుండా దేశం మళ్ళీ కార్పొరేట్ చేతిలోకి పోతుంది. గతంలో భూస్వాముల చేతిలో ఉండేది, ఇప్పుడు కార్పొరేట్ చేతిలో పోతుంది. దగ్గర ప్రభుత్వం కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది. ఇవాళ రెవెన్యూ చట్టాలలో కొత్త మార్పు తీసుకొస్తారంటే కేసీఆర్ కనీకసారి చెప్పాము మేము. అసలు రెవెన్యూ చట్టాలు బాగా లొసుకులు ఉన్నాయి, తప్పులు ఉన్నాయంటే ముందుకు దగ్గర ఉంటే మందుకు దగ్గర పెడతాడు ఆయన. అసలు జాయింట్ కలెక్టర్ తీసేద్దరు అంటాడు, డిఆర్ఓలో పెడతాడు అంటాడు. ఇది ఒక రక తుగ్లకు ఆలోచన విధానం పాలన తప్ప ఇంకోటి కాదు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మరి రాష్ట్ర నిర్మాణ మహాసభలు భూమి అంశం అంటే భూమిని ప్రధాన ఎజెండంగా మళ్ళీ ఈ ప్రభుత్వ భూములు అక్రమక్రమలు చెరువులు కుంటల శిఖాలు అన్నీ ఇవన్నిటిపైన బక్బోర్డ్ భూములు దేవాలయ భూములు ఇవన్నిటిపైన కూడా రేపు రానున్న కాలంలో సమర శంఖారావం పూరించే దశగాలు ఈ మంచిరాల నిర్మాణ మహాసభ భవిష్యత్తుకు దశాదిశ నిర్దేశిస్తుంది. ఈ మహాసభకి 400 మంది డెలిగేట్స్ హాజరవుతారు. సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి కమ్ డి రాజా గారు ఈ మహాసభని ప్రారంభిస్తారు. కాబట్టి సురవరం సుధాకర్ రెడ్డి గారు, అలాగే కమ్ నారాయణ గారు, కాబట్టి రజీష్ పాషా గారు వీళ్ళు కూడా ఈ మహాసభలో అతిథులుగా పాల్గొంటారు. ఈ 33 జిల్లాలకు ప్రాతినిధ్యం వహించే మంచిర్యాల రాష్ట్ర మహాసభ అనేది గుర్తించుకోవాలా. ఎందుకంటే ఇప్పటివరకు ఏ రాజకీయ పార్టీ కూడా 33 జిల్లాలతో ఇదివరకు రాష్ట్ర స్థాయిలో ఒక సభ పెట్టినటువంటి పరిస్థితి లేదు. కానీ సిపిఐ మొట్టమొదటిగా 33 జిల్లాలతో మరి జిల్లాల ప్రాతినిధ్యంతో ఈ మహాసభలు జరగబోతా ఉన్నాయి. మంచి ఆతిథ్యం ఇస్తారనే ఆశాభావంతో మేము ఉన్నాం. మరి కమ్యూనిస్ట్ పార్టీ మంచిర్యాల రాష్ట్ర మహాసభ ద్వారా మరి భవిష్యత్తుకు బాటలేస్తుంది, మరి ప్రజల ద్వారా ప్రజల కొరకు ప్రజా ఉద్యమాలు నిర్మించేందుకు సన్నద్ధమవుతామని చెప్పేసి తెలియపరుస్తాం. జిల్లా కేంద్రంలోని మంచిర్యాల సిమెంట్ కంపెనీ కార్మిక సంఘ సర్వసభ్య సమావేశం సోమవారం సాయంత్రం జరిగింది. ఈ సమావేశంలో సంఘం అధ్యక్షుడిగా మున్సిపల్ వైస్ చైర్మన్ గాజుల ముఖేష్ గౌడ్ను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచిర్యాల సిమెంట్ కంపెనీ అధ్యక్షుడిగా తనను ఎన్నుకున్న కార్మికులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్మికుల నమ్మకానికి అనుగుణంగా పనిచేసి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వెల్లడించారు. అనంతరం సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైన ముఖేష్ గౌడ్ను టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు గాధ సత్యం, కార్మిక సంఘం నాయకులు బెల్లంకొండ మురళి, ఆసంపల్లి నగేష్ తదితరులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు కార్మికులు పాల్గొన్నారు. అసలైనటువంటి రాజకీయ చతురత, ఒక యూనియన్ ఏ విధంగానైతే యాజమాన్యంతో
చర్చలు జరపాలా, కవ్వింపు చర్యలు చేయాలా, డిమాండ్లు పెట్టాలా, ఆ డిమాండ్ల సాధనను ఏ విధంగా మనం పరిష్కరించుకోవాలి అనేటువంటి పంతాతో పోవాల్సినటువంటి రోజు నేడు ప్రారంభమైందని చెప్పి సందర్భంగా మీ అందరికీ మనవి. ఈ యొక్క ప్రారంభ దశ ఎక్కువ సమయం తీసుకోకుండా ఏ చిన్న విషయమైనా సరే అది పెద్ద విషయం వరకు నాతో పాటు ప్రతి విషయం లోపల అనుభవం ఉండి ఈ ఫ్యాక్టరీతో గత 40 సంవత్సరాలతో సంబంధం ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు బెల్లంకొండ మురళన్న గారి సలహా సూచనలతోనే ముందుకు పోతానని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నాం. కార్మిక లోకం చాలా కష్టంలో ఉంది. మంచిర్యాల పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి, అంటే మన మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి, ఇవాళ దేవాపూర్ బిర్లా ఫ్యాక్టరీ కానీ, పక్కపొంటి రామగుండం పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి కేశవరాం సిమెంట్ ఫ్యాక్టరీ కానీ, ఇంకా చూస్తే అన్ని ప్రాంతాలలో అన్ని సిమెంట్ కంపెనీలు మంచిగా ఉన్నాయి. కార్మిక లోకం చాలా సంతోషంగా ఉంది. కేవలం మంచిర్యాల్లో ఉన్నటువంటి ఎంసీసీ కంపెనీ నష్టాలనడం, లేకపోతే మేము నడపలేమనడం, లేకపోతే ఒకసారి అమ్ముతాము అనడం, ఇలా వివిధ రకాలుగా కార్మిక లోకాన్ని చిందరవందర చేసేటువంటి కార్యక్రమం ఈ యొక్క మంచిర్యాల ఎంసీసీ వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదు. మీకు నడపదలుచుకుంటే యథావిధిగా కార్మిక లోకానికి కార్మిక చట్టం ప్రకారం, లేబర్ యాక్ట్ ప్రకారం ఏ విధంగానైతే వాళ్లకు జీతాలు వర్తిస్తాయో, వాళ్ళకి ఏ విధంగానైతే ఈఎస్ఐ పిఎఫ్లు వర్తిస్తాయో, వాళ్లకు సంబంధించినటువంటి క్వార్టర్స్ ఫెసిలిటీస్ కానీ ఇతరత్ర కార్మికులకు ఏవైతే హక్కులుంటాయో ఆ హక్కులను కాపాడి ఆ విధంగా మీరు ఫ్యాక్టరీని నడపాలని చెప్పి ఈ సందర్భంగా యూనియన్ పరంగా నేను యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. ఎవరు అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే చట్టానికి ఎవరు అతీతులు కాదు. చట్టాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క యాజమాన్యంకు ఉంది. మీరు ఏదో 4 రోజుల క్రితం వచ్చి 4 రోజుల తర్వాత పోయేటువంటి లోకం కాదు, ఈ అలాంటి కార్మికులు కాదు. దాదాపు నేను చూడబట్టే దగ్గర 92 నుంచి నేనే ఇక్కడున్న చాలామందిని నేను చూస్తూ ఉన్నాను. అంటే 92 అని అంటే దాదాపుగా మీరు అంచనా వేసుకొని 30 సంవత్సరాల పైబడి మీరు ఇక్కడ ఈ ఫ్యాక్టరీతో అనుబంధం ఉంది. ఇలాంటి అనుబంధం ఉన్నటువంటి మిమ్మల్ని ఏదో మామూలు సాకులు చెప్పి, ఏవో దొంగ సాకులు చెప్పి మిమ్మల్ని మీచ్చకు మీరు పదవి విరమణ చేసుకునేటువంటి విధంగా యాజమాన్యం ప్రవర్తిస్తుంది. ఇది సరైన విధానం కాదు. మరొకసారి నేను యాజమాన్యంకి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా, కార్మికులందరూ ఐకమత్యంతో ఉన్నారు. ఇంతకుముందు మీరు ఏ విధంగానైతే ప్రవర్తించారో, ఇంతకుముందు ఏ విధంగానైతే వీళ్ళకి ఎవరు లేరు అనేటువంటి భావనతో మీరు ముందుకు పోయారో అది మర్చిపోండి. కార్మిక లోకానికి టీఆర్ఎస్ పార్టీ అండగా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు గారు అండగా ఉన్నారు. ఎంసీసీ నా కార్మిక సోదర కుటుంబ సభ్యులు 98వ 102వ కుటుంబాలు అని చెప్తున్నారు. కానీ నా దృష్టిలో ఎంసీసీ కార్మిక వర్గం ఒకటే కుటుంబం లెక్కల ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. నిజంగా చాలా సంతోషమైన దినం కార్మిక సోదరులందరికీ ఈరోజు. ఏ రోజైతే మీరు ఆలోచన వచ్చిందో ఆ ఆలోచనకు అనుగుణంగా గౌరవ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు గారు కావచ్చు, అలాగే గౌరవనీయులు పెద్దలు విజితన్న గారు కావచ్చు, పార్లమెంటు సభ్యులు కావచ్చు, ఉన్నటువంటి చైర్మన్ పెంట రాజన్న గారు కావచ్చు, కౌన్సిల్ సభ్యులందరి సహకారంతో ముఖేష్ అన్నంటే ఒక వ్యక్తి కాదు ఒక శక్తిగా మీ ముందుండి మీ వెనక ఉండి నడిపించే బాధ్యత తన పూర్తి స్థాయిలో తీసుకుంటారు. వారి వెనుక మాలాంటి వందలాది మంది తన వెనుక మేము ఉన్నాం. దానిలో ఏమాత్రం మీకు డౌట్ అక్కర్లేదు. నిస్వార్థంగా ఏ అనువంత కూడా స్వార్థం లేకుండా మీ కష్టాలను తీర్చే విధంగా మీకు ఎప్పుడైతే గతంలో 2006కు పూర్వం నవ్వుకుంటా ఎలాగైతే ఈ కంపెనీకి వచ్చినారో, ఈరోజు ఇక్కడికి వచ్చినాక కన్నీళ్ళు అయితే ఎలాగ పెడతాను అనుకుంటానో, ఆ కన్నీళ్లను తూడ్చే విధంగా గౌరవ పెద్దలు ముఖేష్ అన్న గారు తన నమ్ముకున్న వారికి కష్టం వస్తే నాకే కష్టం వచ్చిందనే అంత తపన పడే నాయకుడు ముఖేష్ అన్న. దానిలో ఏమాత్రం డౌట్ లేదు. గత 2-3 నెలల నుంచే మనం కార్మికులం అందరం ప్రతిపాదనలు చేసుకుంటా పోతున్నాం. ఈ 2-3 నెలల్లో మనకు ఎలక్షన్లు రావడం జరిగినాయి. ఎలక్షన్లు జరిగేటప్పుడే మొల్లన్న దగ్గరికి మన 10-15 మంది కార్మికులను తోలినా.
ఆ నుంచి మొదలైనా కూడా ముఖేష్ సార్ను ఫోన్లో సంప్రదింపడం జరిగింది. దివాకర్రావు సార్ కూడా చెప్పిండు, గౌడ్ సపోర్ట్ పెట్టండి, మేము వెనక మన గవర్నమెంట్ తరఫున మేము ఏ సపోర్ట్ కావాలన్నా మీకు ఉంటాం, 100% మీకు ఉంటాం. అలా నొప్పించి ప్రెసిడెంట్గా మీరే ఉండాలని చెప్పి మన అందరి ఎంప్లాయీ ద్వారా కార్మికుల ద్వారా ఈ విషయాన్ని సార్కు చెప్పి ఆ సార్ ఎమ్మెల్యే సార్కి ఇట్లా అనడానికి మొదటిసారి చెప్తే మొదటిసారి ఇక్కడ చెప్పి మేము అందరం ప్రెసిడెంట్గా ఎన్నుకో జరిగింది. బెల్లంపల్లి పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలకు అరుదైన ISO గుర్తింపు లభించింది. ఈ మేరకు కళాశాల ప్రిన్సిపాల్ రవీందర్ రెడ్డి హైదరాబాద్లోని నాంపల్లిలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో సాంకేతిక విద్యా కమిషనర్ నవీన్ మిట్టల్ చేతుల మీదుగా సర్టిఫికేట్ అందుకున్నారు. కళాశాలలో ఉత్తమ విద్యాబోధన, మౌలిక వసతుల కల్పన, విద్యార్థుల ప్రజ్ఞాస్థాయి, నాణ్యత ప్రమాణాలను గుర్తించి సంబంధిత సర్టిఫికేట్లు అందజేసింది. కళాశాలకు గుర్తింపు రావడం పట్ల కళాశాల లెక్చరర్లు కె సాంబయ్య, సత్యనారాయణ, కంటె పురుషోత్తం, శంకర్, మిగతా సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ స్టూడెంట్ నేను. మా కాలేజ్కి ISO సర్టిఫికేట్ రావడం చాలా హ్యాపీగా ఉంది. మా కాలేజ్ ఫెసిలిటీస్ చాలా బాగుంటాయి. బయోలజీ ఫెసిలిటీస్ అయినా మా స్టాఫ్ అయినా ఫుల్ ఫ్లెజ్ ఉంది. బెస్ట్ ఎక్విప్మెంట్స్తో మాకు ల్యాబ్స్ చాలా బాగా చెప్తుంది. మా ప్రిన్సిపల్స్ చాలా బాగా చూసుకుంటాం మేము. ఎలాంటి ప్రాబ్లమ్ వచ్చేసినా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు. సో మాకు హ్యాపీగా ఉంది చాలా ISO సర్టిఫికేట్ రావడం. మా పాలిటెక్నిక్ కాలేజ్కి ISO సర్టిఫికేట్ వచ్చినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇక్కడ మాకు బయోమెట్రిక్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. అండ్ గర్ల్స్కి సెపరేట్ హాస్టల్ ఫెసిలిటీస్ అండ్ ఇక్కడ ల్యాబ్స్ ఇవన్నీ చాలా బాగుంటాయి. అన్ని ల్యాబ్ ఫెసిలిటీస్ మాకు ఇక్కడ ఉన్నాయి. అండ్ స్టడీస్ కూడా ఫ్యాకల్టీ చాలా బాగుంది. ఇక్కడ మా ప్రిన్సిపల్ సార్ కూడా మాకు ఎప్పుడు అన్ని ఫెసిలిటీస్ కల్పిస్తారు. పెళ్ళి పాలిటెక్నిక్ కళాశాలకి రీసెంట్గా మా కమిషనర్ సార్ నవీన్ మిట్టల్ సార్ శ్రమతోని ISO సర్టిఫికేట్ 9000-2015 సర్టిఫికేట్ లభించింది. అండ్ మా కాలేజీకి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇక్కడ చదివే ప్రతి ఒక్క పిల్లని మా పిల్లల్లాగా మేము చూసుకుంటూ అన్ని రకాలుగా ఫెసిలిటీస్ కల్పిస్తున్నాం. మా ప్రిన్సిపల్ సార్ రవీంద్ర రెడ్డి సార్ కూడా 24/7 మాకు అవైలబిలిటీ ఉంటూ పిల్లలకు కూడా కావాల్సిన సౌకర్యాలు అన్ని రకాలుగా కల్పిస్తున్నాం. కాలేజీ బయోమెట్రిక్ సిస్టమ్ కూడా ఉంది. అండ్ అన్ని రకాలుగా ల్యాబ్లు కానీ క్లాస్ రూమ్స్ కానీ ఫుల్ ఫ్లెజ్డ్గా సిలబస్ కవరేజ్తో పాటు అండ్ గవర్నమెంట్కి నుంచి రావాల్సిన అన్ని సదుపాయాలు కూడా పిల్లలకు కల్పిస్తుంది. మంచిర్యాల జిల్లా లక్షెట్పేట మున్సిపాలిటీ చైర్మన్ నల్మాస్ కాంతయ్యను ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో సభ్యులు ఘనంగా సన్మానించారు. మంగళవారం రోజున స్థానిక కలంజని ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్రావు, యువ నాయకులు విజిత్రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్తో పాటు వైస్ చైర్మన్, కౌన్సిలర్లను పూలమాలలు, శాల్వలతో సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్ని అంశాలపై అనుభవం ఉన్న సీనియర్ నాయకులు కాంతయ్య లక్షెట్పేట మున్సిపాలిటీకి చైర్మన్గా ఎన్నిక కావడం అదృష్టమని పేర్కొన్నారు. ఆయన సారథ్యంలో లక్షెట్పేట అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు. అనంతరం చైర్మన్ నల్మాస్ కాంతయ్య మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఓటు వేసి గెలిపించిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు. నిరంతరం అందుబాటులో ఉండి ప్రజా శ్రేయస్సు కోసం కృషి చేస్తానని, ఏ సమస్య వచ్చినా తన దృష్టికి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ పోడెట్టి శ్రీనివాస్ గౌడ్, కౌన్సిలర్ సాయిని సుధాకర్, మాజీ ఎంపీపీ కట్ల చంద్రయ్య, ఆర్యవైశ్య సంఘం నాయకులు కొత్త వెంకటేశ్వర్లు, ఉజ్జల రాజమొగిలి, గుండా సత్యనారాయణ, కటకం రమేష్, మైలారపు సుధాకర్, వాసవి మత సభ్యులు, ఆర్యవైశ్య సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. నాకేముంది, లక్ష్మీపేట తొలి మున్సిపాలిటీ చేశాను. మున్సిపల్ చేసిన తర్వాత మంచి వ్యక్తులు, బాగా ప్రజలను ఆలోచిస్తున్న వాళ్ళు, ఎలాంటి తప్పు చేయకుండా మంచి పేరు తెచ్చిన ఆలోచన వీళ్ళందరికీ చైర్మన్ గారికి వచ్చిన కౌన్సిల్ అందరికి. కాబట్టి నేను కూడా పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి తప్పనిసరిగా కాంతన్న గారి కోరిక, అదేవిధంగా వైస్ చైర్మన్ గారి కోరిక, మాకు సంబంధించిన 9 మంది మరొక 8-10 మంది వారి కౌన్సిల్ ఏ రకంగా కోరుకుంటున్నారో అదే రకంగా మీరు సహకరించిన మా చంద్రయ్య గారు మరొకరు ఎంతో మంది ఉన్నారు, వెంకటేశ్వర గౌడ్ గారు మరొకరు కావచ్చు, ఎంతో మంది ఉన్నారు. వారందరి కోరిక ఈ లక్ష్మీపేట మున్సిపాలిటీ అన్ని రంగాల అభివృద్ధి కావాలని మీరే రకం కోరుకుంటున్నారు, మీ చైర్మన్ గారు, వైద్యం గారు, కౌన్సిల్ ఏ రకం కోరుకుంటున్నారు, ఎంతవరకు మీరైతే అంతవరకు ఎక్కువ నిధులు తీసుకొచ్చి ఈ లక్ష్మీపేట మున్సిపాలిటీ సుందర వందన చేసే దిశగా నా ఆలోచన ప్రయత్నం మాట్లాడుతున్నాను. అది
నా బాధ్యత, చేస్తారు ఖచ్చితంగా చేస్తాను. నాకు ఎంత సంతోషం కలిగిందంటే కార్తె గారు ఏ రకంగా మధ్యలో మున్సిపాలిటీ చైర్మన్, మరి అక్కడ కూడా అదే విధంగా నర్సపూర్ మున్సిపాలిటీ చైర్మన్ గారు, మధ్యలో చైర్మన్ గా పెద్ద రాజే గారు, పాత మధ్య మా ఇంటి పక్కన ఇల్లు, ఆయనకు 2-3 సార్లు చైర్మన్ అవకాశం వచ్చింది, నేను చేయలేకపోయాను. 3 సార్లు వచ్చింది, 2 సార్లు అయితే ఖచ్చితంగా ఆయనే చైర్మన్ అనుకున్నారు, చేయలేకపోయాను. అక్కడ ఉన్న పరిస్థితిలో అవకాశం కలిగింది ఆయనకు. అక్కడ కౌన్సిలర్ ఎలక్ట్ అయ్యారు మొదటి కాంతనజ, ఆయన కూడా డిక్లేర్ చేశారు. ఆయన కూడా 40 దాదాపు నా వెంబడ నేను అంటే మా పక్కన ఇల్లు పాత మధ్యాలు 80 కూడా నాకు నా గెలుపు చాలా కష్టపడ్డాడు. దాదాపు చెప్పారు, రేపు చెబుతారు. ఎందుకంటే ఒక్క నా గురించి ఒక నా మనయ్య గారు ఈ ఇంతమంది నా గురించి రావడం అంటే ఇది నిదర్శనం అనుకోవచ్చు. ఎందుకంటే వట్టిమండ గారు నేను ఎంతమందికి ఏ విధంగా చేస్తానో ఆ విధంగా నాకు ఇంతమంది సన్మానం చేయడానికి సన్మానం ముందుకొచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ఇది వట్టి కాదు, నేను ఒక్కరు చేసినటువంటి పని కాదు. లక్షపేటలో ప్రతి ఒక్క పని అది ఏ జాతి కాదు, ఏ పాఠశాల కావచ్చు, టెంపులే కావచ్చు, ఇంకా వైశ్యమానే కావచ్చు, ఇంకెన్నో కావచ్చు, ఒక ఐక్యమత్యమైనటువంటి వైశ్య సోదరులు అందరికీ మళ్ళొక్కసారి నమస్కారం తప్పుడు వట్టిమంట గారు. 79లో ఇక్కడ ఏదైతే అడుగుపెట్టినో అప్పటి నుంచి 79 అంటే నేను 74 వరకే సార్, 70కే సర్పంచ్ అయినా, ఇక్కడ అడుగుపెట్టిన తర్వాత ఒక వైశ్య సంఘం అని యువజన సంఘం అని పెట్టి ఆనాటికి ఈనాటికి ఈ విధంగా తీసుకురావడం ఒక నా అదృష్టంగా భావించుకుంటాను. ఎందుకంటే వట్టిమంట గారు బీద సాదా అందరికీ, చిన్నపిల్లలు కావచ్చు, పెద్ద పిల్లలు కావచ్చు, పెళ్ళే కావచ్చు, సావే కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, ఏ దానికైనా ఎందుకనకుండా అందరూ ఒక నేనే కాదు ఒక వైశ్వదే కాదు కోడేడు శ్రీనివాస గారు, శ్రీనివాస గౌడ్ కావచ్చు, అదేవిధంగా చంద్రన్న కావచ్చు, కమలగర్ గౌడ్ కావచ్చు, ప్రవీణ్ గారు కావచ్చు, ఎంతోమంది అదర్ పర్సన్స్ కూడా సహాయం చేసినటువంటి సందర్భాలు. ఎందుకంటే నిన్నక మొన్న భరద్వాజ గారు ఏదో యాగం చెప్పించండి, యాగం అంటే వాటికి ఏమవుతుంది అన్నారు అప్పుడు. అటువంటి యాగానికి శ్రీరామ్మూర్తి గారు ఎక్కడో పుట్టిండో దేవుని యాగం ఇక్కడ లక్ష. 15 సంవత్సరాల నుండి ఆర్యవయసులలో నేను కూడా ఒక కుటుంబ సభ్యునిగా, అంటే కొన్ని సందర్భాలలో వాళ్లకు ఒక సేవకుని కావచ్చు, ఒక దత్తపుత్రుని కావచ్చు, ప్రతి కార్యక్రమం లోపల నాకు కూడా వాళ్ళు ఒక పాత్రనిచ్చి వారు నేను చేసినటువంటి సేవలు కానివ్వండి, నాకు గుర్తింపును కానివ్వండి ఇవ్వడం జరిగింది. నేను కూడా అదేవిధంగా గత 15 సంవత్సరాల నుంచి కూడా వారి వెన్నంటూ ఉండుకుంటూ వారికి ఎలాంటి ఎక్కడ ఏ అవసరం వచ్చినా నాతో అయ్యేటువంటి చిన్న నా యొక్క సహాయ సహకారాలను తప్పకుండా అందించడం జరిగింది. అదే రీతిలో మొన్న జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీ పరంగా నేను కొంత కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగించిన సందర్భంగా గౌరవనీయులు పెద్దలు నాపై నమ్మకం ఉంచి నాకు చైర్మన్ ఇస్తారన్నటువంటి నమ్మకం ఇచ్చేవారు కూడా అనుకుంటాను. అది జనరల్ సీట్ కావడం వల్ల పెద్దలు గౌరవనీయులు ఒకటే మాట చెప్పారు, గౌడు మనము పెద్ద సామాజిక వర్గం ఇక్కడ ఉంది, మరి జనరల్ సీట్ అయింది, అయినప్పుడు మనం వారికి ఆ సీట్ను వారికి కేటాయించడం మన ధర్మం. ఖాతాదారులకు గాయత్రి బ్యాంక్ సేవలు అభినందనీయమని మంచిర్యాల మున్సిపల్ చైర్మన్ పెంటరాజయ్య అన్నారు. మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రమాదంలో మృతి చెందిన బ్యాంకు ఖాతాదారుడు మట్టుపల్లి దయాకర్ కుటుంబానికి నిర్భయ సేవింగ్ ఖాతాపై గల ప్రమాద బీమాకు సంబంధించిన 100,000 రూపాయల చెక్కును ఆయన అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నమ్మకమైన బ్యాంకింగ్ సేవలకు గాయత్రి బ్యాంకు చిరునామాగా నిలుస్తుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు మేనేజర్ బి తిరుపతి తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందే హెడ్లైన్స్ మరోసారి. మంచిర్యాలలో జరగనున్న సిపిఐ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయండి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి పిలుపు. బెల్లంపల్లిలోని పాలిటెక్నిక్ కళాశాలకు అరుదైన గుర్తింపు, ఐఎస్ఓ సర్టిఫికేట్ అందుకున్న కళాశాల ప్రిన్సిపల్, సర్వత్రా హర్షం. మంచిర్యాల ఎంసీసీ కంపెనీకి నూతన వైభవం,
ఏకగ్రీవంగా ఎన్నికైన కార్మిక సంఘం అధ్యక్షులు గాజుల ముఖేష్ గౌడ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.